Good morning. Janagaru, meeru chairlo chaala andamga unnaru. You are looking just fantastic. Notes raasukunnani. Sarle, ila chesi. Idiot. Buddhi ledu. Ledu. Nee daggundi kaasu isthava? Stupid. Yara, aa madhya mee ooru ammayini edo annanani tega neeligavu? ఇప్పుడు మా వాళ్ళ అమ్మాయిని పట్టుకుని నువ్వు చేసినట్రా నా డొల్చేయగలం జాగ్రత్త పోదే నీ రక్తం కళ చూస్తాను జాగ్రత్త నా రక్తం కంటే నీ శవాన్ని కళ చూస్తాను ఆ సుధీర్ ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకున్నావు ఏముందిరా ఇలా జాన గురించి గొడవ పెట్టుకున్నావు అనుకో ఏదో ఒక రోజు రైల్లో పెట్టేసు అమ్మ ప్రసాద్ రాంబాబు తారస్థాయిలో ఏదో పాట వినిపిస్తోంది ఎవరు పాడుతున్నారు జానకారండి జానకారా ఆవిడెవరు వాయిస్ చాలా బాగుందయ్యా ఈ పక్కవాడ జానక కాదండి మెడ్రాస్ లో ఉంటున్నారు సినిమాలో పాడుతుంటారు ఆవిడ పాట నేను టేప్ లో రికార్డ్ చేశాను అది వింటున్నాను రాంబాబు ఆ పాట టేప్ లో వచ్చినట్టు లేదే అవునరా తమ్ముడు నిజంగా ఎవరో మనిషి ఇచ్చి పాడినట్టే ఉంది మంచి టేపి కడలో టేప్ చేస్తే అలాగే వినిపిస్తుందండి పంచం మీద మల్లెపూలు అవునయ్యా రాంబాబు ఈ మల్లెపూలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వస్తాయండి బజార్లో కొనుక్కుంటే వస్తాయి నాకు వేసంకాలం మంచం మీద మల్లెపూలు చల్లుకుని పడుకోవడం అలవాటు భలే అలవాటు మల్లెపూలు మంచం మీద చల్లుకుంటే ఎంత బాగుంటుందో సరసం తెలిసిన వాళ్ళకు ఉంటుంది అట్ట అంటే అలవాటు అక్క నీకు గుర్తుందే నీ పెళ్లినాడే నాన్నతో చెప్పాను బావమహల్లో సరసం వీసవెత్తుడా కనిపించడం లేదు వద్దు మొర్రు అని మొత్తుకున్నాను నా మాట విన్నాడు కాదు అంద్రోయ్ ఇప్పుడు గుర్తొస్తుంది ఏ టైప్ మనుషులకి ఎలాంటి అలవాటు ఉండాలో మీరేం వినమని చెప్పకలేదు ముందు అసలు చెప్పరా సీ మిస్టర్ రాంబాబు నాకేదో అనుమానంగా ఉందయ్యా అవును పక్క వాటలో పాప పడుకుని ఉంటుందా ఈ బయటికి పడుకుందో గోడ కుర్చీ వేసుకొచ్చుందో నాకే తెలుస్తుంది ముందు బయటకు వెళ్తేనే పడుకోవాలి వెళ్ళవెళ్ళ చిన్న మాట మాట లేదు పాట లేదు దయచేసి వెళ్ళవయ్యా అది కాదు రాంబాబు అది కాదు ఏ విషయం వెళ్ళు మాది ఎటర్నల్ లవ్ రా ఎటర్నల్ లవ్ ఎవరిది ఏమిటి అదేరా ద గ్రేట్ లవ్ స్టోరీ ఆఫ్ జానకి అండ్ రాంబాబు నన్ను చూడండి జానకి ఉండలేదు జానకిని చూడండి నేను ఉండలేను అంటే జానకి నూటికి నూరు పాడు నిన్ను కల్తీ లేకుండా ప్రేమించేస్తోందంట నన్ను ప్రేమించక కాలేజీలో ఇలాంటి డబ్బారేకుల సుబ్బారాయణ ప్రేమిస్తుంది ప్రేమించదే నాతో బైక్ మీద షికార్కి వస్తుంది ఈవినింగ్ అయితే పార్క్ వస్తుంది ఇక ముందు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది ఆపండ్రా ఓ సెల్ఫ్ కొట్టేసుకోవడం పెద్ద గొప్పతనం కాదు ఏదో పిచ్చి తూపులు చూస్తూ నిలబడంటావు ఫోన్లే కదా పాపం అని పలకరించుంటుంది ఆ మాత్రం దానికి అమర ప్రేమికులా పోజు కొట్టాల్సిన అవసరం నాకేం కనపట్టల రే ఉడుకు మొత్తంతో ఏడ్చి చచ్చే మీకు అలాగే అనిపిస్తుందిరా రేపు మా పెళ్లి శుభ్రేఖలు వస్తాయి అప్పుడు వచ్చి పప్పన్నం తిన్నాక ఏడుద్దురు గాని రాంబాబు నీది నిజమైన ప్రేమ అయితే ఓ పందెవరా చెప్పరా ఏడు పందెం రే జానకు వస్తుంది వెళ్ళి పట్టుకుని ముద్దు పెట్టుకొచ్చేయాలి అప్పుడు ఒప్పుకుంటాం ముద్దు పెట్టుకోనమా అది మేము డైలీ చేసే పనే కదరా అసలు నన్ను చూస్తే చాలు మూతి ముందుకు పెట్టేస్తుంది ఎందుకో తెలుసా ముద్దు కోసం హరికథలు చెప్పడం కాదు ముందు ముద్దు పెట్టుకుని చూపిస్తు రాంబాబు వీడు అనవసరంగా నేను రెచ్చగొడుతున్నాడు నువ్వు రెచ్చిపోయి అమ్మాయి జోలికి వెళ్ళావనుకో గొడవ అయిపోతుంది గొడవ ఏంట్రా ఫూల్ నా ముద్దు జానకో మధుర స్వప్నంరా రై అందరూ చూసి నేర్చుకోండిరా హౌ టు కిస్ అనేది ముద్దురా రాంబాబు అదిరి పడుతున్నాడు అమర ప్రేమికుడు రే నీదే నేర్చుకోవాల్సింది హౌ టు కిస్ కదరా ఎలా చెంపదెబ్బ తినాలి అని ఏం కొట్టిందిరా అవుట్ పిల్లట్టు కాలేజ్ అంతా రీసౌండ్ వచ్చేసింది అనుకో రే రాంబాబు ఆ చెంప కాస్త కాపడం పెట్టించుకో హౌ టు కిస్ నేర్చుకోవాలట
मन मोगुडु चेप्पंडि मनं आडुतुन्न नाटकं प्रकारं मीकु नाकु ए संबंधं लेनट्टेगा अलांटप्पुडु मीरु नन्नु मुद्दु पेट्टुकुंटे नेनु ऊरुकुन्नानु अनुकोंडि क्यूलो वेळ्ळि गुळ्ळो देवुडु दनिवेट्टिनट्टु అందరూ వరుసగా వచ్చి నాకు ముద్దులు పెడుతూ మొదలెడతారు అందుకే కొట్టాను తప్ప అవునులే నువ్వు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందనుకో కాకపోతే కొట్టకుండా నువ్వు సిగ్గుపడి వెళ్ళుంటే నా ప్రేమ పాపులర్ అయ్యి ఉండేదేమో ప్రేమ కాదండి పాపులర్ అయ్యేది ముద్దుల కోసం మొహం వచ్చిందానని నేను పాపులర్ అయ్యేదాన్ని చూడండి ముద్దు ముచ్చట లేకుండా ఈ మాయదారి నాటకం మనకి ఎందుకు వచ్చిందండి చిలికి చిలికి గాలి వానైనట్టు ఈ నాటకం ముదిరి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది నా మాట విని అందుకని ఆ దెబ్బ చాలండి వాడి మీద మీకు ఎంత అసహ్యమో కోపమో తెలియజేయడానికి ఆ వాడిని మీరు ఎలా లైక్ చేస్తారండి నాలాంటి కొంచెం డీసెంట్ ఫెలోని కాస్త అందం తందం ఉన్న వాడిని లైక్ చేశారంటే ఏదో అర్థం బద్దం ఉందనుకోవచ్చు ఏమంటారు జానకి నీ మనం అర్థ అంగీకారం అనిపిస్తుంది నాకు నా విషయంలో నీ పూర్తి అంగీకారం తెలియజేసావే అనుకో నిన్ను పెళ్లి చేసుకుని పూలకారులు ఊరేగించి ముద్దు మురిపోయాలని ఓ పద్ధతి నేర్పించేస్తాను ఏమంటావు చూడు మిస్టర్ ప్రసాద్ నన్ను ముద్దు పెట్టుకున్నందుకు రాంబాబుని కొట్టారని సంతోషపడుతున్నావు కదా బట్ వన్ థింగ్ అతని మీద కంటే అతివాగుడు వాగే నీ మీద నాకు అసహ్యం కోపం ఎక్కువ అవుతున్నాయి మరోసారి నా జోలికి వచ్చావో నీ రెండు చంపులు పేలిపోగలవు జాగ్రత్త ఎంత పొగరే నీకు నీ పొగర అనసకపోతే నా పేరు ప్రసాదే కాదు ఏమట్రా తమ్ముడు వారం రోజుల నుంచి కనిపించడం లేదు సందడే లేదు ఇదిగో ఈ నిన్నడనుకో ఏమై రగం సైన్ చేస్తనే ఉన్నాగా ఆ చేసారులేండి చూసారా తమ్ముడు బావలా తిని కూర్చోటం కాదు కదే నా పని నీకు తమ్ముడైనందుకు కాయ కష్టం చేసి కనీసం దసరాకైనా నీకు పట్టు చీర పెట్టాల్సిన ధర్మం ఉంది కదా అందుకే ఇదిగో ఈ అట్టపెట్టు తావడానికి కాయ కష్టం ఏకల ఏ చెత్త కుండీలు వెతికినా దొరుకుతుంది అకోయ్ నీ పెళ్లిలో బావ అలకపాను పెక్కినప్పుడు ఆ శాల్తీ మోహన్ చూస్తే చెత్త కుండీల్లో అట్టపెట్టలేరుకునే వాళ్ళ ఉన్నాడన్నాను గుర్తుందే అవును రోయ్ ఇప్పుడు గుర్తొస్తోంది ఆ తిక్కుమల విషయాలని ఈ దరిద్ర మోహన్ చూడగానే గుర్తొస్తాయి వాట్ డు యు మీన్ ఇంగ్లీష్ వాడి మోహన్కి అక్క 600 పెట్టి నీకు పట్టు చీర తీసుకొస్తే చెత్త కుండీలో అట్టపెట్ట అంటున్నాడు పెద్ద మనిషి రేయ్ నిజంగా కొన్నావా ఎక్కడైనా కొట్టేశావా చాలా ఊరుకోండి ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంతైనా తోడబుట్టిన వాడికున్న ప్రేమ తాళి కట్టిన జిడ్డు మోహన్కి ఎందుకు ఉంటుంది రేయ్ జిడ్డు గిడ్డు అనుకు ఇప్పుడే సపరేట్ మొహం కడుకొచ్చాను కడిగారులే మహా మొహం ఎంతసేపు మన మొహం కడగడాలు మన తల దూడాలు మన కడుపు నింపుకోవడాలు తప్ప పెళ్ళరికో మంచి చీర దిద్దామని జ్ఞానమేనా లేదు చూసారుగా మా తమ్ముణ్ణి ఒరే తమ్ముడు నువ్వు రోజు ఇక్కడికే వచ్చారా భోజనానికి అసలే హోటల్ తిని పడదు ఉండరా ఇప్పుడే బీరువాల నీలాంటి అందమైన ఆడపిల్ల మీద ఏ మగాడికైనా ఏ ఉద్దేశం ఉంటుందంట जानकी अरचि की पेटा नीने का मर्याद लुंगिपो
अवी पोल स्टेशन चुप मुझे चीवे